తెలంగాణను దోచుకోవడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్నారు ప్రధాని మోదీ. రెండు పార్టీల మధ్య అవినీతి బంధం గట్టిదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు విజయ సంకల్ప సభకు హాజరయ్యారు మోదీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర ప్రజలకే ఎక్కువ తెలుసన్నారు. కాళేశ్వరం పేరుతో రైతులను ముంచి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ దోపిడీలోనూ కాంగ్రెస్ హస్తం ఉందన్నారు. తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎం గా మార్చుకుందని ఆరోపించారు ప్రధాని. बीआरएस सरकार के घोटालों से परेशान होकर तेलंगाना के लोगों ने कांग्रेस को मौका दे दिया. आप जानते ही हैं कि बीआरएस हो या कांग्रेस, दोनों एक जैसी ही पार्टियां हैं, एक ही सिक्के की दो बाजू हैं. बीआरएस कांग्रेस में गठबंधन है कि नहीं है वो तो तेलंगाना वाले बताएंगे, लेकिन दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है.